హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజే రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ది రాధే అన్న మూవీ. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. లాక్డౌన్ సిచ్యువేషను ఈద్ వస్తుంది. ఇది యాక్చువల్గా లాక్డౌన్ లేకుండా ఉన్నంటే థియేటర్లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా, కాకపోతే లాక్డౌన్ అయినందువల్ల జీప్లెక్స్లో జీ వీళ్ళ దీంట్లో పేపర్ వ్యూ అన్నట్టు వాళ్ళ ఓటీటీలో రిలీజ్ చేశారు ఈ సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు యాక్చువల్గా మహేష్ బాబుది మన పూరి జగన్నాథ్ తీసిన పోకరీ సినిమా ఉంది, అది హిందీలో ప్రభుదేవ వాంటెడ్ అన్న సినిమా తీశాడు. అది అప్పట్లో మొత్తం ఈద్లోనే రిలీజ్ అయింది. అక్కడ నుంచి సల్మాన్ ఖాన్కి కొద్దిగా ఎస్ తక్కువ ఉన్న ఫిలిం కెరీర్ అక్కడ హిట్ పడింది. ఎవ్రీ ఈద్ సల్మాన్ ఖాన్కి ఒక్కొక్క సినిమా వచ్చేది, ఒక్కొక్కటి ప్రతిదీ. ఫస్ట్ 100 కోట్లు ఆడిన సినిమా అయింది వాంటెడ్. అక్కడ నుంచి 100, 200, 300 బ్రహ్మాండంగా హిట్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు, మంచి కలెక్షన్తో వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు మళ్ళీ ఈద్ కోసమనే ఇది రిలీజ్ అయింది, కాకపోతే థియేటర్లో రిలీజ్ కాలేదు. ఇక్కడ మన ప్రభుదేవది వస్తే ప్రభుదేవ మనకి తెలుగులో నువ్వు వస్తానంటే నేను వద్దంటాన దాంతో వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత ప్రభుదేవ కెరీర్ చూసామంటే అతను రీమేక్ సినిమాలు తీసిండేటి కాస్తరుగా పర్వాలేదు, బాగానే ఆడే హిట్లు ఇచ్చే. ఇన్ఫ్యాక్ట్ ఒకటి విల్లు అన్న తమిళ్లో మటుకు అది సోల్జర్ సినిమాని ఎత్తుకున్నా కానీ ఆ సినిమా దొబ్బింది అనుకో, మిగతాయన్నీ మంచి హిట్లు ఇచ్చాయి. అవి కాకుండా ఈయన సొంత తెలుగు ఉపయోగించి తీసిన సినిమాలన్నీ దొబ్బేశాయి. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో రాధే, ఈ రాధే అన్నది యాక్చువల్గా ఆ వాంటెడ్కి సీక్వల్గా వస్తూ ఉంది. దాంట్లో వాంటెడ్లో కూడా హీరో పేరు రాధే అని ఉంటుంది, దీంట్లో దానికి సీక్వల్గానే ఈయన దాంట్లో అండర్ కవర్ కాపు, దీంట్లో ఇంకా అండర్ కవర్ ఉండేకి ఏం లేదు. కాబట్టి ఈ సినిమా స్టోరీ ఎలా పోతుంది అంటే ఢిల్లీ నుంచి ఒకడు వస్తాడు కొత్తగా ఒక సంచి వేసుకొని, అది మన రందిపూడ. ముంబైకి వస్తాడు కొత్తగా డ్రగ్స్ బిజినెస్ మొదలెట్టి ఓ రేంజ్లో డ్రగ్స్ బిజినెస్ ఒక రేంజ్లో మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. పిల్లలంతా ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయి చచ్చిపోతూ ఉంటారు. ఇది ఉంటుంది, దానికి ఏదో ఒక పోలీసుల్ని పెడతా ఉంటే పోలీసులను కూడా చంపేస్తూ ఉంటాడు. అట్టంటప్పుడు మనకి ఒక మంచి టఫ్ కాప్ కావాలా అనేసి అప్పుడు సస్పెన్షన్లో ఉన్న మన రాధేని తీసుకొచ్చి ఈ కేసు పైన వేస్తారు. ఈయన ఈ కేసు నుంచి ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది సినిమా మొత్తం స్టోరీ లైన్. ఈ సినిమాలో మనం చూసామంటే అక్కడక్కడ మన రందీప్ కూడా వచ్చి అంత డ్రగ్స్ బిజినెస్ చేసి ఓ చిన్న సంచి మనం జిమ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం చూడు, అంత సంచిలో డబ్బులు సంపాదిస్తాడు ఆఖరికి, అది తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటాడు. అంత చిన్న సంచిలో డబ్బులు తీసుకెళ్ళాక అంత డ్రగ్స్ బిజినెస్ చేసి అంత డాను అంటే నాకు నమ్మశక్యం కాలేదు. దాని తర్వాత మన జాకీ ష్రాఫ్ వండర్ఫుల్ యాక్టర్, అతన్ని కొద్దిగా కామిక్గానే వాడుకున్నారు. ఆ కామిక్ కూడా ఒక్కొక్కసారి చాలాసార్లు అసలు పేలలేదు, అంత ఓకే ఏదో చేశాడు అనుకోవచ్చు. హీరోయిన్ వచ్చేసి మన దీశ, ఆమె అసలు పేరు దీశ పతాని. ఆమె గురించి తెలిసిన వాళ్ళు, ఫోటోలు చూసిన వాళ్ళు, ఆమె సినిమాల్లోనూ అన్నీ బట్టలు వేస్తుంది, బయట కూడా అన్నీ వేస్తుంది బట్టలు. సో ఆమె చాలా పొదుపుగా వాడుతుంది బట్టలు. సో ఇక్కడ కూడా అంతే పొదుపుగా వాడింది. దానికి మించి ఆమెకి ఏ రోల్ ఉందో నాకైతే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే కింద కామెంట్లో పెట్టండి చూసిన వాళ్ళు. ఇంకా సినిమా స్టోరీ మంచి స్టార్ట్. మన సల్మాన్ ఇంట్రో వచ్చేసి మనకి ఇంగ్లీష్లో వాంటెడ్లో ఒక సీన్ వస్తుంది, అద్దాలు బదులు కొట్టుకొని ఒకటి ఎగిరేది, ఆ సీన్తో ఇంట్రో ఇస్తాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకంతే, అక్కడ నుంచి సినిమా పడిపోతా వస్తుంది. ఏం జరుగుతుందిరా, ఎందుకు జరుగుతుందిరా అని. చాలా చిల్లర స్టోరీ లైన్, దానికంటే చిల్లర చిల్లరగా ఉంది సినిమా అంతా తీయడం అంతా. కాకపోతే మన ప్రభుదేవ తీసినందువల్ల ఈయన సౌత్ నుంచి బాగానే యాక్టర్లు తీసుకెళ్తారు కదా, మన ప్రేమిస్తే భరత్, మేఘా ఆకాశ, ఆమె నార్త్ ఇండియన్ అయినా కానీ సౌత్లో సినిమాలు చేసింది కాబట్టి ఆమె వీళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్స్గా చేశారు సల్మాన్ ఖాన్కి జూనియర్స్గాను. దాని తర్వాత మనకి ఇతను ఉన్నాడు ఒకడు పోలీస్ ఆఫీసర్, అతని పేరు గుర్తురావట్లేదు, అతను కూడా చిన్న రోల్ ఉంటుంది.
ఇవన్నీ పోద్ది, ఇంకా ఇవన్నీ ఇంకా ఏందో వస్తూ ఉంది పోతూ ఉంది అన్న ఒక దీంతో చూస్తామండి. క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ అసలు అద్భుతం అన్నమాట. మనకి ఎట్లాంటిదంటే చిరంజీవి యుద్ధ భూమిలో ఒక నాగలు తీసుకొని హెలికాప్టర్ని కొట్టి ఇచ్చేస్తాడు ఆ సినిమా దుబ్బింది. దాని తర్వాత మన బాలయ్యబాబు గారు నిప్పురావు సినిమాలో కొండపైన నుంచి ఎగిరేసి హెలికాప్టర్లోకి దూకుతాడు, ఆ సినిమా కూడా దుబ్బేసింది. దీంట్లో ఆయన సల్మాన్ ఖాన్ స్కార్పియో బండి వేసుకొని హెలికాప్టర్ని గుద్ది ఆ హెలికాప్టర్లోకి ఎక్కుతాడు. ఇంకా ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. సినిమా అంతే ఉంది. ఈ సినిమా ఎవరు చూడొచ్చు? లిటరలీ మీరు సల్మాన్ ఖాన్ ఫ్యానా? మీరు కొద్దిగా చూశారంటే ఒకసారి చూసి ఇచ్చేయచ్చు. మిగతా వాళ్ళు చూడాలంటే మటుకు పారాసెటమాల్, తలనొప్పి ట్యాబ్లెట్, అమృతాన్ని ఇట్లాంటి అన్నీ పక్కన పెట్టుకొని చూడవచ్చు. ఎందుకంటే అంత చిల్లరగా ఉంది సినిమా మటుకు. నాకు మటుకు ఏ కోశాన అర్థం ఈ నచ్చలేదు. కాకపోతే సిటీమార్ సాంగ్ అది మన దేవిశ్రీ ప్రసాద్ది. ఇంకా వాంటెడ్ అంటే రోలింగ్ టైటిల్స్లో వస్తుంది ఒక పాట, అక్కడక్కడ ఏదో అట్ట ఏదో మహా అంటే ఒకసారి చూడొచ్చు ఓటీటీ కాబట్టి అటు ఇటు. కానీ ఈసారి చాలా మంచి పని చేసింది ఎందురా అంటే ఇది థియేటర్లో రిలీజ్ కాకపోవడం. థియేటర్లో ఏంటో మటుకు జనాలు కరోనా కంటే దీనికంటే ఎక్కువ చచ్చిపోయింటారు ఈ సినిమా చూసి మటుకు. అంత దరిద్రంగా ఉంది, నాకైతే నచ్చలేదు. నేనైతే ఈ సినిమాని పెద్దగా రికమెండ్ చేయను. మీరు చూడాలనుకుంటే అది మీ రిస్క్, దానికి నాకు సంబంధం ఏం లేదు. సో ఇదన్నమాట. మీరు చూడాలనుకున్న వాళ్ళు జీ ప్లెక్స్ అవి చూడొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. మీరు ఎక్కడన్నా చూడండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.